కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజల ఇబ్బందులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు రాము అండి. ఈ లాక్డౌన్ 40 రోజులు కూడా చాలా తీవ్రంగా మేము కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, కాయగూరలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఈ నిత్యావసర మామూలుగా ఈ రెంట్లు కానీ ఈ యొక్క కరెంటు బిల్లులు కానీ కేబుల్ బిల్లులు కానీ ఏం కట్టుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. అందరూ నేను కూడా ఇంటిది కూడా కట్టుకుంటున్నాం. మేము వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. మేము మాకు ఇక్కడ రెంట్లు కూడా కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. కనీసం తిన్నాను, తిండి కూడా సరిగ్గా ఉండట్లేదు. అది పరిస్థితి. ఈ 40 రోజులతో పాటు ఈ మామూలుగా ఇక్కడ కష్టపడిన వాళ్ళు చాలామంది కూలీలు ఇక్కడ బ్రేక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఊర్లు వెళ్ళడానికి కూడా సౌకర్యాలు ఏం లేవు. దానివల్ల ఏంటంటే చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. నా పేరు రాజు సార్. మేము ఒక కూలి చేసుకున్న వాళ్ళం సార్. ఇలాగ ఈ యొక్క లాక్డౌన్ 41 రోజుల కారణంగా మాకు ఇప్పుడు వచ్చి తినడానికి కానీ చేయడానికి కానీ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మీ యొక్క ప్రభుత్వం నుంచి కానీ మాకు ఆర్థిక సహాయం కానీ ఏదైనా అందిస్తే బాగుంటుంది సార్. అలాగే మాకు ఒక ఎవరైనా సరే ఏదైనా ధన సహాయం చేద్దామని రోడ్డు మీదకి తెచ్చి ఇచ్చినా సరే ఈ పోలీసులు కూడా వాళ్ళు తోలియడం చేయడం వల్ల మాకు అందింది కూడా అందడం లేదండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు అన్ని విధాలా ఆదరించి మమ్మల్ని మాత్రం బాగా చూసుకోవాలండి ప్రభుత్వం. అది గుర్తించవలసిందిగా కోరుచున్నాం. ఈ లాక్డౌన్ పెట్టిన కాడి కూడా చాలా ఇబ్బంది పడిపోతుందండి. ఏమిస్తానంటే ఈ క్వార్టర్ రైస్ మాత్రం మూడు ఎడతలకు ఇచ్చారు ఉచితంగా. తర్వాత మరి ఇంటి అదిలు కట్టుకోలేక మేము పని లేక చాలా ఇబ్బందిగా పడతాను. మరి తిండి కూడా బియ్యం ఇస్తాను, మరి ఇక కాయగూరలు అవి మనకి ఎలా వస్తారో. ఒక 20 రూపాయలు మాత్రం అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఎడతలను అక్కడి నుంచి మరి ఇంకెవరు పట్టించుకోలేదు. మా ఇంటి అదిలతో కట్టుకోలేక ఇబ్బంది కూడా పడుతున్నాం సార్ ఈ లాక్డౌన్ నుంచి. మరి పనులు లేక ఇలా ఉంటాను చాలా కుటుంబాలతో ఉన్నసరేకోవడం నుంచి వచ్చి. నా పేరు రవణమ్మ అండి. నేను ఉండేది సీతమ్మధార వైజాగ్లో ఉంటున్నానండి. నాకు తినడానికి అయితే ఏమీ లేదు. మందులకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎవరో ధర్మాత్ములు ఏదో కొద్ది కొద్దిగా ఇస్తుంటే ఆటతో సరిపెట్టుకుంటున్నాను. పొద్దుకల్లా ఉండి పొద్దయ్యి, అంతకు మించి ఇంకేం లేదండి. నేను ఒక అనాథిని. ఇక్కడ చాలామంది ఏదో నాకు వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంచెం ఇచ్చి నన్ను ఆదుకుంటున్నారు. అంతకు మించి ఏం లేదు. హాస్పిటల్కి వెళ్దామన్నా ఒక ఆటో లేదు, ఒక బండి లేదు, ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళకపోతున్నాం. ఒక్క అడుగు దూరం వెళ్ళామంటే సెంటర్లోకి నడుచుకొని వెళ్తే పోలీసులు అట్నుంచి తారబేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారమ్మా అని. ఇలా అయితే మేము ఎలా బతకగలమండి? అది మీరు మాకు ఏదో సహాయం చేసి దారి చూపించండి. వస్తుంది ఇబ్బంది. ఖర్చుకు డబ్బులు లేవు. ఏ నూనె ప్యాకెట్లు కొనుక్కోవాలని, ఏం చేయాలని డబ్బులు లేవు. ఒక రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. ఇబ్బందిగానే ఉంటుంది. ఏవో బియ్యం ఇచ్చేస్తాండ్రు అంటే ఇంకా నూనె పప్పు ఇస్తాండ్రు, అంత ఇంకేం లేవు. ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడతా. మాకు డబ్బులు కావాలండి. ఎంతో కొంత సరిపెట్టాలి కదా డబ్బులు. డబ్బులు సాయం కావాలి. మాకు రేషన్ కార్డు కూడా లేదు, ఇబ్బందులు పడతాను కార్డు లేక. పిల్లల అమ్మఒడి కూడా పడలేదు. చాలా ఇబ్బంది పడిపోతాను. వచ్చిన కానీ కూడా చాలా ఇబ్బంది పడిపోతాను. పోలీసులు బందోబస్తు పెట్టి నేమరు కొట్టేస్తాండ్రు. పైకొని దొరికిపోతాను, బీగన్లు దొరికిపోతాను, కూలి చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతాను. అది గురించి రోడ్డు పని ఏది దొరికినా సరే తిందామంటే పోలీసు బందోబస్తులు కొట్టేస్తాడు మమ్మల్ని. ఆ రకంగా దొరుకుతుంది ఇక్కడ. చాలా ఇబ్బంది పడిపోతాను. కుర్రలు పప్పులు ఎత్తి పాలు ఎత్తి ఇంటి ఎత్తి అంతే కూలి లేక చాలా ఇబ్బంది పడిపోతాను. ఇది వచ్చిన కానీ 41-45 రోజులు అయ్యింది ఇప్పుడు కరెక్ట్గా 45 రోజులకి పెట్టి చాలా ఇబ్బంది పడిపోతాను. ఏటి అవ్వలేదండి. పని లేదు, పాట లేదు, ఇంట్లోనే కూర్చుంటాను. మరి అలాగే ఇచ్చిన బియ్యం గింజి నీళ్ళు కట్ట మర్ర పెట్టుకొని తాగుతాను. మాకు మగవాళ్ళు లేరు, ముగ్గురు ఆడవాళ్ళమే ఉన్నాం ఇంట్లో. ఆ పిల్ల ఇంటి పనికి వెళ్తుంది, అది కూడా ఆవిడ వద్దనేసింది. ఇంటి పనికి కూడా వద్దనేస్తాను. ఫోన్ ఏదో ఒక పూట కాబట్టి చేసుకోలేదనేసి వెళ్తున్నాం. ఒక్కో పూట వెళ్తాను. మరి ఏ జీతం అని వస్తుంది కదా. ఇంటి పనిలో చేసుకుంటాను బాబు. ఆవిడ కూడా అంటే అలాగే ఒక్కో పూట వెళ్తాను, ఏదో ఒకటి తెచ్చుకుంటాను, తింటాను. కరోనా గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏంటి చాలా ఇబ్బంది పడి చాలా ఆకలితో మండిపోతున్నాం. ఇప్పుడు ఆకలితో మండుతున్నాం కాబట్టి కరోనా గురించి చాలా ఇబ్బందులుగా ఉంది. కష్టాలంటే మామూలుగా తిన్నాక తిండి లేదు, సమంగా కూలీలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు సపోర్ట్ మాకు చేయలేదు. ఎవరు కూరగాయలు ఇస్తే ఒక్కొక్కరు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ ఇంకంతవరకు ఏమి లేదు. ఇటు తినడానికి తినలేదు కూడా 40 రోజులు కూడా గొప్ప ఇబ్బంది పడుతున్నాం సార్. 1000 రూపాయలు ఇచ్చారంటే 1000 రూపాయలు ఎక్కడ సరిపోద్ది. కరోనా వల్ల ఇబ్బంది అయిపోతుంది. తినడానికి తిండి లేదు,
వాళ్ళిచ్చిన 1000 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాను, ఎవరు వస్తారు వెళ్ళిపోయి మళ్ళీ ఇస్తాను, బియ్యం గింజలు ఇస్తాను, అవి 4 రోజులు 5 రోజులు అయిపోతాయి, తినడానికి ఇబ్బంది అయిపోతుంది. తర్వాత ఇటు కదలలాగా ఉండలాగా ఇంటికాడ ఉంటున్నాము. తర్వాత ఏమంటే తినడానికి ఇబ్బంది అయిపోతుంది, మేము ఇబ్బంది అయిపోతుంది. కరోనా ఎప్పుడు తగ్గుతో తెలియదు. ఆ ప్రభుత్వం 1000 ఏనుగురు ఇస్తాయి, చాలట్లేదు, అది చాలట్లేదు. 1000 ఏనుగురు ఇచ్చినాను, ఆ 1000 ఏనుగురు ఒక 2 రోజులకి 3 రోజులకు వస్తుంది. ఇప్పుడు కడుపుకి ఇబ్బందిగా ఉంది అంతే. ఏడికా ప్రభుత్వ సహాయం కావాలి, ప్రభుత్వ సహాయం చేయాలి. మరి 2 రోజులు అంతా తెలియదు, 2 రోజులు మరి తినడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి కరోనా వల్ల మా ఇంటింటికి ఏవో పంపించి ఇబ్బందులు ఆదుకోవాలని అడుగుతున్నాను అంతే. బయట నుండి వచ్చాము, మాకు పనులు లేటినేవో, బస్సులు లేదంటే బస్సులు లేవో, మరి మాకు ఎలాగ వస్తా తిండగ, మమ్మల్ని పంపరో అలాంటి ఎవరో, మరి అవి మేము ఎలా బతకలే, మాకు ఆధార్ కార్డు లేవు, ఎందుకంటే మా మామూలుగా పనికి నిలిపొచ్చాము, మాకు ఇప్పుడు ఏటీ లేవో, మాకు ఏటీ ఇస్తాను కాదా, 10 వారం రోజులు పని చేసామండి, 2 నెలల వరకు కూర్చుని ఉన్నాము, రూపాయి ఆశ లేదు మాకు. అది మరి పరిస్థితి మాదా విజయనగరం జిల్లా బొబ్బులు దాటండి, ఏటీ లేవు, మరి ఇబ్బంది మరి ఏడు చేస్తామండి, అలాగే ఇక్కడ అక్కడ పూకొని ఉండడం మరి ఏడు చేస్తాం. నా పేరు బైడమ్మ అండి, కూలి పనికి వెళ్తాను, కూలి పని నుంచి అమ్మగారి ఇంటికి వెళ్తున్నాం. కరోనా వచ్చిన కాడి నుంచి మీ వల్ల మాకు ఏదో జబ్బు వచ్చేస్తుందని వాళ్ళు రానవట్లేదు ఇంట్లోనికి. మా పిల్లడు ఆటో వేస్తున్నాడు, ఆ ఆటో వచ్చి మమ్మల్ని 10 మంది పెంచాలి, ఆ ఆటో కూడా అయినవట్లేదు. మరి ఏడు తింటాం, 6 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇప్పటి వరకు తిన్నాము. మరి జగన్ వచ్చి మాకు 10000 5000 న్యాయం చేయాలండి, ఇంకేటి పేదలకు ఎలాగ చేస్తారు. ఆటోలు వెళ్ళట్లేదు, స్కూటర్ వెళ్ళట్లేదు, కిందకే వెళ్ళకుంటారు పిల్లల్ని, వాళ్ళ పిల్లలకి చిన్న పిల్లలు వాళ్ళు ఎలా పెంచుకుంటారు, పాలు ప్యాకెట్లు గట్రా కొనుక్కోవాలి, అవి డబ్బులు చాలట్లేదు. వాళ్ళకి ఇవ్వలేదు, మాకు ఇచ్చారు, అంతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారంట, ఆ బియ్యం అయినా వాళ్ళకి ఇస్తారట, వాళ్ళకి ఏటి ఇవ్వరట, ఆ పిల్లలకి ఏటి ఇవ్వట్లేదు. వాళ్ళకి వచ్చిపోతే వాళ్ళేమో మరి 6 రూపాయలు తెచ్చుకొని మా తల్లి 10 మంది పంచుకొని తింటున్నాం. జగన్ చూసి మరి మాకు డబ్బులు పర్వాలేదు, ఎవరికి ఎంత ఇవ్వాలని నిర్ణయిస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఏమో 38 రోజుల నుంచి ఇంట్లో ఉన్నాము, వాళ్ళు బియ్యం ఇచ్చితే సరిపోద్ది, బియ్యం తినుకొని ఉండాలంటే తల్లి 10 మంది ఉన్నాం మేము, అవి చాలట్లేదు. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు అంతే ఇప్పుడు 2 రోజులు వచ్చాయి, కాకపోతే ఒక 10 రోజులు అన్నాలు వచ్చాయి, అంతే తప్ప ఇబ్బందులు పడిపోతున్నాం. మరి మాకు పని పాటు ఏం లేదు, మరి మాకు న్యాయం చేస్తే మంచిదే, చేయకపోతే లేదు ఆటోలు లేవు, బస్సు లేవు, స్కూటర్ లేదు, ఏమీ లేదు, ఇంట్లో పడి ఉండమంటున్నారు. మరి టీలు ఎవరొత్తారు, పాలు ప్యాకెట్లు ఎవరొత్తారు, ఎవరో వచ్చి ఉల్లిపాయలు అవి ఇస్తున్నారు, ఆ ఉల్లిపాయలు ఎన్నాలో 2 రోజులు 3 రోజులు మా తల్లి 10 మందికి 2 రోజులకు వస్తున్నాయి, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. మరి మా కష్టాల్లో ఆదుకుంటే జగన్ పర్వాలేదు, లేకపోతే లేదు, మేమైతే చేయలేము, లేదా మాకు పనులు అంతా ఏటి ఉండాలి, రోజుకి 1000 రూపాయలు వచ్చింది మాకు, అలాంటిది ఇప్పుడు రూపాయి కూడా రావడం లేదు, మా పేదల్లోనే ఇలా ఉన్నది. మరి ఏడు చేస్తారో చేయడమే. సంఘం ప్రెసిడెంట్లు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు పంపించారు కాయగూరలు రాజుగూరట, ఎవరో మరి ఎవరు ఏడు తింటారో, గుడ్డు తింటారేంటి, ఏమైనా వాళ్ళు ఏంటి పంపించట్లే, మేము వెళ్తే మీకు కాదు పెద్ద మనుషులకి ఆలగాయలుగా నానేస్తున్నారండి. మరి మేమేం తింటాం, అందరికీ డోర్ డెలివరీ చేస్తాను అన్నారు, ఏ డెలివరీ చేయట్లేదు. ఆ కొట్టు మనకి వెళ్తే గుంపు గుంపులో పోలీసులు అడ్డిస్ బాధేస్తున్నారు, లిస్ట్ పెట్టినట్టుగా ఆడవాళ్ళని చూడట్లేదు, మగవాళ్ళని చూడట్లేదు, ఎలా పడితే పడేస్తున్నారు. అది ఇంకేంది, కింద నుండి జగన్ వచ్చి డబ్బిస్తే అప్పుడు బయటకు వెళ్తాం, లేదు మీరు ఇంట్లోనే ఉండాలంటే మనిషి మనిషికి 1000 రూపాయలు 10000 అంత ఇమ్మనండి. ఉల్లిపాయలు మిరకాయలు ఉప్పు పప్పు ఇచ్చితే మా కాలం వెళ్ళిపోతున్నాయి, నా పొదుపులు కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు, మరి కూలికి వెళ్ళక అంటారు, మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టగలము, మాకటి కూలే నా బయటకు వెళ్ళక అంటారు, బియ్యగాయలు ఇస్తాను, ఉప్పులు పప్పులు ఇస్తాను, రాళ్ళతో కాలం వెళ్ళిపోద్దా, ఇళ్ళలు పడి చచ్చిపోతానమ్మ, డబ్బులు ఇస్తాడు జగన, మొన్న ఇచ్చినాడు 1000 రూపాయలు, ఒక్కొక్క ఇంట్లో 4 గ్రేస్ 5 గ్రేస్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్క కార్డే ఉన్నది, ఒక్క 1000 రూపాయలు ఇచ్చి కాలం వెళ్ళిపోద్దా, ఒక 10000 15000 ఏ ఇంట్లోనే ఉంటాము, లేకపోతే మా సత్తం బయటకు వెళ్ళిపోతాం, మరి ఇంకా అంతకంటే ఏడు చేయగలము, బయటకు వెళ్తే కొట్టేస్తారు పోలీసు వాళ్ళు, ఇంట్లో ఉంటే మాకు ఇబ్బందులు పడతారమ్మా, మరి మేము ఏడు తిని బతకాలా, ఏడు తిని మేము బతకాలి చెప్పండి, కూలి లేదు నాలు లేదు, ఇప్పుడు 2 మాసాలు అవుతుంది, పొదుపులు కట్టలేదు, పొదుపులకు డిమాండ్ చేస్తారు, కరెంటు బిల్లుకి డిమాండ్ చేస్తాను, మేము ఏడు తిని బతుకుతాము, బయటకు వెళ్తే కొడతాను, బియ్యం ఇచ్చేస్తాను కోట మీద, బియ్యం తోడు మా కాలం వెళ్ళిపోద్దా, మరి ఖర్చులు ఉండవా, కాదు కానీ మీ ఆకలితో చచ్చిపోతానమండి, మాకు ఆకలి లేస్తాను, మా ఆకలితో చచ్చిపోతాను, మమ్మల్ని దయించి ఇంటికి 10000 15000 తోలితేనే, లేకపోతే మేము చచ్చిపోతాం ఇళ్ళ పడి, మరి మాకు ఏడు తోవనేది, బయటికి వెళ్దా తోవనేదు, ఏడు కొనుక్కొని తింటా డబ్బులు లేవు, ఇంట్లోనే ఉంటే ఆకలి, ఏడు తిని బతుకుతాం మేము చెప్పు, మేము ఎలాగొంతాము ఇంట్లోనూ, పెదలు ఎత్తారు ఒక 5 దేశ 10 దేశ 8 దేశ తోడేసి బియ్యం ఆడి వాళ్ళు మా కాలం వెళ్ళిపోద్దా, ఇంటికి 5 గ్రేస్ 6 గ్రేస్ ఉన్నారు, ముసలిలు ఉన్నారు, కళ్ళు కనబడిన వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంటికి ఒక్కొక్క కార్డు ఉందా, ఇంట్లో 10 మంది ఉంటారా, ఒక్క కార్డు వాళ్ళ కాలం వెళ్ళిపోద్దా ఏంటి,
ఇబ్బంది పడతాను అలాగేనండి, పనులు లేవు పాటలు లేవు అలాగున్నాయి. వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే రానివ్వడం లేదు, అలాగా ఉంటాను అలాగని. గోవులు అప్పడిగిన సొప్పు అడిగినా అవులేవడం లేదు, అలాగే చచ్చిపోతాను అలాగున్న పనులు లేక పాటలు లేక అలాగా ఉన్నామన్నమాట. తిడ్లు తిప్పలు లేవా, ఒక పులి చక్కలేదు, ఒక గింజి నీళ్ళు తాక్కొని ఉంటాను. అవే 10 కేజీలు బియ్యం ఇచ్చినారు, అవి ఏడు సరిపోతాయి. ఒక తల్లి ఆరుగురు ఉన్నాము, ఏడు సరిపోతాయండి. ఆ కేజీ కందిపప్పు ఇచ్చారు, మరి దానిలో ఒక నూనె ఉండాలా, ఉప్పు ఉండాలా, వర్ర ఉండాలా, అన్నీ ఉండాలా. మరి ఆ పప్పు ఉడకబెట్టుకొని తినేస్తామా? అలాగే 1000 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ అంతే. ఏడు సరిపోద్దండి 1000 రూపాయలు. ఇప్పుడు 3 నెలలు కరుణ వచ్చేసింది, 3 నెలలు కరుణ వచ్చింది, ఏడు తింటామండి ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని. అన్ని రకాలకు కూడా ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం కూడా వీలుని మట్టుగా సభ్యులు చేస్తుంది. 3 నెలలు పెట్టి ఫ్రీగా బియ్యం ఇవ్వడం, జగన్ గారు మనిషికి 1000 రూపాయలు ఖర్చుకి ఇవ్వడం, మరి ఇంకా పెద్ద పెద్ద ఓనర్లు అందరూ కూరలు పంచడం, రైస్ పంచడం, పాలు ప్యాకెట్లు పంచడం, బియ్యం పంచడం, ఈ విధంగా చేస్తుంటే దానివల్ల అలా కాలక్షేపం చేస్తున్నాం. మరి ప్రతి మనిషి కూడా పని చేసుకుని డబ్బులు ఆడేవి అన్ని రకాలు కొనుక్కున్నాను, బాగుండేది. ఈ 3 మాసాలు కూడా పనులు లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. 24 గంటలు పని చేసుకున్నాం కాబట్టి ఎంతో ఆదాయం కోల్పోనాం. తలా కూలి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు అందరం, ఇళ్ళ పనులు కూలి పనులు చేసుకున్న వాళ్ళు మొత్తం 500 ఫ్యామిలీలు ఉన్నాం ఇక్కడ. నేటికే విషయాలు బట్టి అంతా కూలి మీద ఆధారపడి ఉండలేదు. ఆ విధంగా ఏంటంటే 3 మాసాలు బట్టి చాలా ఇబ్బందిగా ఉంది, బాధాకరంగా ఉంది. కానీ లాక్డౌన్కి మందు కనిపెట్టలేదు కాబట్టి అందరికీ బయటికి వెళ్తే ప్రమాదం కాబట్టి ఎవరు ఇళ్ళంటే వాళ్ళమే ఉంటాను. ఒక 15 మంది ఫ్యామిలీ ఉంటాను పిల్ల తల్లితో అందములు అందరం కలుపుకొని. ఈ 20 కేజీలు 15 కేజీలు సాలట్లేదు, కానీ మరి అలా సరిపెట్టుకొని ఈ బయట తరగా 2 కేజీలు 3 కేజీలు కూరలు నారలు కందిపప్పు అది ఇది పెద్ద పెద్ద ఓనర్లు ఇవ్వడం, దానివల్ల అలా సరిపెట్టుకుని మరి ఉంటే తినడం, నేపథ్య లేని పరిస్థితుల్లో అలా మా ఇంట్లో మేము బయటకు రాకూడదని గవర్నమెంట్ 2 గవర్నమెంట్లు చెప్పడం, అలాగే ఇంట్లో ఉంటాను. ఆ విధంగా కాలక్షేపం చేసుకుని ఇంకా గవర్నమెంట్ మాకు ఏదైనా కొనసాయం చేస్తారని చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు లాక్డౌన్ ఇస్తే పనిపాటు చేసుకుందామంటే మరి మనకు కూడా కేసులు కొన్ని విధాలు తగ్గుతాయి, కొన్ని విధాలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మనం స్టేట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కూడా ఇంకా లాక్డౌన్ చేస్తే బాగుంటుంది అనడం. ఎక్కువ ఏంటంటే ఇబ్బంది పడిందంతా కూల్ చేసుకున్న వాళ్ళు, పేద ప్రజలు బాగా ఇబ్బంది పడతాను. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజల ఇబ్బందులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజల ఇబ్బందులు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. కరోనా స్టార్ట్ అయిన కానించి కూడా ప్రజలు జీవనం ఆగిపోయిందనే చెప్పాలండి. కార్మికులందరూ కూడా ఆకలికి అలమటిస్తున్నారండి, పనులు లేక జీవనాధారం లేక ఎన్నో కష్టాలు నష్టాలు పడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అవునండి, కేంద్ర ప్రభుత్వం అని సహాయం అందిస్తుంది, కానీ కరోనా వలన ఇంచుమించు 38 రోజులు బట్టి అన్ని వ్యవస్థ ఆగిపోవడం వలన ప్రజలందరూ కూడా ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తిండి లేక పిల్లలకి పాలు లేక ఎంత చాలా కష్టపడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి, మీరు కరోనా అతి భయంకరమైన వ్యాధి అండి, కరోనా వల్ల బయటికి రాకూడదు నిజమే, కానీ మన విశాఖ జిల్లాలోని పరిశీలించి కరోనా కనుక కొంచెం తగ్గితే, మీరు లాక్డౌన్ని అవసరం నిమిత్తం రెడ్ జోన్ల దగ్గర అలా ఉంచిన అవసరం నిమిత్తం ఎక్కడైతే బాగా ఉంటుందో అలాంటి దగ్గర కొంచెం ఎత్తేస్తే గనక అక్కడ ప్రజలు జీవనాధారం బాగుంటుందండి. ఇప్పటికే 38 రోజులు గడిచిపోవడం వలన చాలామంది కష్టపడుతున్నారు, వాళ్ళ కోసమైనా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అండి, కేంద్ర ప్రభుత్వం అండి, వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఇంకా ఈ కరోనా గురించి ఒకసారి మన నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు, అలాగే ఒకసారి ఆలోచించి ప్రజల్ని లాక్డౌన్ని కొంచెం
ప్రమాదకరమైన ఏరియాలు కొన అలా ఉంచినా ప్రమాదం లేదు కరోనా ఇక్కడ తగ్గింది అన్న దగ్గర కొంచెం లాక్ డౌన్ సడలిస్తే చాలా చాలా బాగుంటుందని 20వ వార్డు నివాసిగా నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే కరోనా వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎంత ఎదుర్కొంటున్నారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు చూస్తున్నారు మధ్యతరగతులు ఉన్నోళ్ళు ఎలాగా జీవించేస్తున్నారు పనులు లేకుండా బయటికి వెళ్ళకుండా కష్టపడతనే మాకు ముద్ద దిగుతది కొన్ని మందికి అలాంటిది కష్టపడకుండా లేదు లేనోళ్ళకి లేదు అలాంటి రూల్స్ అన్నీ పాటిస్తున్నారు ఉన్నోళ్ళు మాత్రం ఏ పని పడితే పని చేసుకొని పోతున్నారు రోడ్డు మీదకి వెళ్తేనే తప్పుడు కేసులు బల్లి మీద వెళ్తే బల్లి సీజులు ఏ పని మీద వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు చూడండి సార్ మీరు ఏవి ఇచ్చారు ఒక బియ్యం ఇస్తారు ఒక పప్పు ఇస్తారు అది దాంతో గడిపిడు కదా ఫ్యామిలీ అనేది అంతా ఒక కుటుంబానికి వెళ్ళలేదని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ అలాంటి ఎక్కడ బతకాలి ఏది తెచ్చుకోవాలి గ్యాస్ సిలిండర్ తెచ్చుకుందామంటే ఒక 700 రూపాయలు ఒక బియ్యం బస్త తెచ్చుకున్నానంటే ఒక 800 రూపాయలు ఒక పప్పు ఉప్పు ఉల్లిపాయ టమాటా ఇవన్నీ తెచ్చుకొని బతకాలంటే మధ్యతరగతి వాళ్ళ కుటుంబం వల్ల ఎలాగవుద్ది సార్ దాన్ని బట్టి ఒక మధ్యతరగతి వాళ్ళ కోసం ఒకసారి ఆలోచించండి ఉన్నోళ్ళు మీరు ఎలాగ డబ్బింటోళ్ళు ఎలాగైనా బతికేస్తారు మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏటైపోద్ది దాన్ని బట్టి గుర్తించి లాక్డౌన్ పెంచడం మంచిదే పెంచి అలాగే మధ్యతరగతి కూడుకొని ఉంచాలి పెంచితే అంటే మా మంచి కోసం పెంచుతున్నారు అలాగని కాదు అదే రూల్స్ అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా కాదు ఆ రూల్స్ అందరికీ ఒకలాగా ఉంటుంది అందరూ బాగా చూసుకుంటారని చెప్పి మీ సాయి నమస్కారం నా పేరు శంకర్ అండి నేను 26వ వార్డులో ఉంటున్నాను నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను కరోనా వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటే నాకంటే మంత్లీ శాలరీ కాబట్టి ఎలాగో ఇచ్చేస్తున్నారు అలాగే మా బ్రదర్ ఇంట్లో ఉన్నాడు వాడికంటే లేబరు ఆడికి ఏమీ లేదు అలాగే మా మదరు చాకలి పని చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు స్త్రీ చేయడం కూడా మాకు అవకాశం లేదు అంటే ఎవరు ఏమి ఇచ్చినా సరే మేము చేయలేము వాళ్ళ వల్ల మాకేమొస్తుందో తెలియదు మా వాళ్ళకేమొస్తుందో తెలియదు అంటే నా ఒక్కడ శాలరీ వల్ల ఏమీ రాదు అంటే ఇంట్లో రెంట్ కానీ బియ్యం కానీ అన్నీ రావు కదా ఒకటి వల్ల ఏమీ అవ్వదు అలాగే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే డైలీ లేబరు కూలి పనికి వెళ్ళేవాళ్ళు సంథింగ్ బైక్ మెకానిక్ అలాగే ఇబ్బంది పడుతున్నారు అలాగే దానివల్ల ఏదైనా ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండు అని అనుకుంటున్నాను కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం నెక్స్ట్ ఏంటంటే లాక్డౌన్ పెంచడం మంచిదే చాలా మంచిది అంటే వేరే ఆప్షన్ మనకి ఇంకేమీ లేదు అలాగని చెప్పి కొన్ని ఏమైనా రూల్స్ పెట్టి అలాగే ఆరెంజ్ ఇది అంటున్నారు రెడ్ జోన్ అంటున్నారు అలాగే ఏమైనా కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము ఉద్దేశిస్తున్నాం ఇంకేంటంటే అంటే రోడ్డు మీద తిరగడం కూడా మంచిది కాదు ఎక్కువ మంది కానీ అవసరం ఉండాలి మాత్రం పర్మిషన్ ఇచ్చేలాగా ఉంటే కొంచెం పని చేసుకునేలాగా అంటే ఆటో డ్రైవర్లకి బిల్డింగ్ సామాన్లు పంపించిన అంటే లోడు పంపించేలాగా వాళ్ళకి అలాగే వెల్డింగ్ షాపులు ఇలాగా అలాగే ఏమైనా కొంతవరకు పర్మిషన్లు ఇచ్చి అంటే లిమిట్స్గా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నా పేరు పుట్నూరు చంద్రశేఖర్ అండి నేను 26వ వార్డులో శివాలయం దగ్గర నివసిస్తున్నాను గత 10 ఏళ్ళుగా నేను ఇక్కడ నా ఫోటోగ్రాఫర్గా నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫోటోగ్రాఫర్గా నా వృత్తిని కొనసాగిస్తున్నాను కానీ లాక్డౌన్ వల్ల 3 మంత్స్ నుంచి మా శుభకార్యాలు ఆగిపోయాయి మా షాపును కూడా మేము తీసుకోలేని పరిస్థితుల్లో మా జీవితం చాలా కష్టంగా గడుపుతున్నాము ఈ 2 నెలల నుంచి కూడా ఇంకా చాలా కష్టంగా గడుపుతున్నాము మా ఫోటోగ్రఫీ పెళ్ళిళ్ళు అన్నీ మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మా పెళ్ళిళ్ళు ఈ టైంలో శుభకార్యాలను నమ్ముకొని ఫోటోగ్రాఫర్లు అవనివ్వండి మన క్షౌర నాయని బ్రాహ్మణులు అవనివ్వండి చాకల వాళ్ళు అవ్వగా ఏదైనా సరే మా ఈ శుభకార్యాల టైంలో చాలా అందరం చాలా బిజీగా ఉండేవాళ్ళం చాలా ఖాళీ లేకుండా ఉండేవాళ్ళం ఇలాంటి టైంలో మాకు ఈ లాక్డౌన్ వచ్చి మా జీవనాధారం మొత్తం అందరం కోల్పోయాము కావున పాలకులు ఎప్పటికైనా లాక్డౌన్ ఎత్తేసి ఏదైనా దీనికి తగ్గట్టు ఏదైనా దీనికి భౌతిక దూరం పాటించడం సరైన విధి రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టి ఈ లాక్డౌన్ ఎప్పటికైనా ఎత్తి మీ లాక్డౌన్ ఎత్తి ఆకలితోనే చాలామంది చనిపోయి ఉంటున్నాం ఈ వైరస్ కంటే మేమే ఎక్కువ మామూలు ఆకలితోనే చాలామంది చావులు పెరిగిపోతాయి ఇంకా జనాల్లో కూడా వ్యతిరేకత వచ్చి దొంగతనాలు అవనివ్వండి ఈ కొట్లాట్లు అవనివ్వండి అన్నీ జరుగుతాయి ఇంకా జరిగే పొజిషన్ దగ్గరగా వచ్చేసేట టైం కూడా అందరూ ఆలోచిస్తున్నారు దీన్ని బట్టి ఎప్పటికైనా లాక్డౌన్ వచ్చి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి ఈ గ్రీన్ జోన్లని ఇవన్నీ ఏవైనా భౌతిక దూరం పాటించి అన్ని షాపులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకునేటట్టు అన్నీ చేయగలరని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఇక్కడే కొండపైన ఉంటున్నాం నివసిస్తున్నాం అంతకుముందు ఇసుకలు కూడా వచ్చేటప్పుడు 3 మంత్స్ గ్యాప్ అయిందండి అప్పుడు కూడా అప్పులు చేసుకునే ఉన్నాం బిల్డింగ్ వర్క్లు చేసేవాళ్ళం మేము కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కూడా చేయము పరిస్థితి అలాగే ఉంది కొంచెం గవర్నమెంట్ ఆదుకుంటుందని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఎవరు కూడా బయటకు వెళ్ళట్లేదు ఇంట్లో అందరూ ఇంట్లో ఉంటున్నారు ఒకళ్ళు వెళ్ళినా పోలీసులు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి కూడా సహకరిస్తున్నాం అదే మా లాంటి వాళ్ళకి కొంచెం కొండ ప్రాంతంలో ఇబ్బందిగా ఉంది మా లాంటి కూల్ చేసుకున్నవారు దాన్ని బట్టి మరి ప్రభుత్వం కొంచెం ఆలోచించాలని మేము అర్థం చేసుకున్నాం కోరుకుంటున్నాం ఇంతకుముందు 3 నెలలు ఇసుక దాకా పనులు ఆగిపోయాయండి
అదేదో ఇంకా అనుకోవడం పనులు స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంలో లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఉన్న అప్పులే తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు కట్టక ఇంటర్లు కట్టుకోలేక తినడానికి తిండి లేక సతమతున్న టైంలో మళ్ళీ లాక్డౌన్ ప్రకటించి ఆటో భవన నిర్మాణ కార్మికులు అటు ఆటో డ్రైవర్లు పట్ల కొట్టి ప్రభుత్వం అయితే హింసిస్తుందండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం నిరంతరం కూడా భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేటికి 42 రోజులు అవుతుంది. ఈ వేటకి రూపాయి పని లేకుండా ఇంట్లో ఒక మనిషి పనిచేసిన రోజుకి 500 చప్పుని 3 రోజులు చేస్తే 1500 రూపాయలు వస్తుంది. ఒక మనిషి పనిచేసిన ఇంట్లో కాలం గడుస్తుంది. ఒకరు పని చేయకపోయినా ఇంట్లో కాలం గడలేదు. ఒక్కొక్కరు ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాలం జరపలేక ఇంటర్ద్రి కట్టుకోలేక మనం ఇంటర్ద్రి కట్టుకోలేక పల్లం పిల్ల పెంచుకోలేక కొంతమంది ఆడపిల్లలకి పెంచుకొని తల్లిదండ్రులు పెంచుకొని ఆడపిల్ల పనిచేసి తల్లిదండ్రులు పెంచుకున్న కాలం కూడా వచ్చింది. ఈరోజు ఈ లాక్డౌన్ తర్వాత దీనివల్ల చాలా ఇబ్బంది పడి 40 రోజులు కానీ పనులు పాటలు లేకుండా ఇందంట తిరుగుతుంటే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పట్టుకుంచుకునే దాదులు కూడా లేడు. ఎంతమందితో మేము మొరపెట్టుకునే అవతల మినిస్టర్తో చెప్పినా అవతల ఎమ్మెల్యేతో చెప్పినా ఎవరితో చెప్పినా పట్టించుకునే ఎవరు లేరు. దీనికి మాకు 350 కుటుంబాలు ఇక్కడ ఈ కాలనీలో 350 కుటుంబాల్లో కూడా ఎవ్వడు భాగ్యమంతి అన్నాడు ఎవరు లేడు. కావాలంటే ఎరుపు చేసుకోవచ్చు. అందరూ కూలి చేసుకొని బతికంటారు వాళ్ళే. ఈవేళ గుణపము పార పట్టుకుంటే మా కాలం వెళ్తుంది. లేదంటే ఏ కూలి బతి ఏ రోజు బతి ఆ రోజే మేము కాలం గడుపుకుంటున్నాం. ఈ రోజు బతి ఈ రోజు కాలం గడుపుతున్నాం. మా రేపు తెచ్చింది రేపే కాలం గడుపుతున్నాం. అటువంటిది ఇప్పుడు మీకు ఎవరు ₹100 అప్పు కూడా ఇవ్వట్లేదు. కనీసం ఇంటర్ద్రి కట్టలేదనేసి ప్రతి ఒక్కరు బాధిస్తున్నారు. ఈ ఇంటర్ద్రి కట్టలేక ఈ అప్పులు ఇవ్వలేక కనీసం 100 రూపాయలు ఎవరికైనా అడిగితే ముష్టిలాగా 100 రూపాయలు ఇవ్వండినా సరే రేపు ఇస్తామన్నా సరే ఎవరు ఇవ్వకుండా నానెందుకు ఇవ్వాలని లెక్కల్లో ప్రతి ఒక్కరు కూడా అదే పాయింట్లో వెళ్ళిపోతాండ్రు. చచ్చిపోతాండ్రు. ఈవేళ వాగటేసాండ్రు మనిషిని. ఈరోజు మనిషిని వాగటేసాండ్రు. దానం చేయరా పని వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తామన్నా సరే ఎవ్వరు పట్టించుకుని దాదులు కూడా లేడు ఇక్కడ. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు లేడు. అందరూ కూలి చేసుకుంటే కొండాడినోడే. ఈరోజు పనికి వెళ్తే రేపు పనికి వెళ్ళకపోతే ఇంట్లో పరిస్థితులే పిల్లలు తొంగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మాకు ఈ 300 కుటుంబాల్లో ఎవరు ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ 300 మాకు దచ్చన కావాలనేసి మాకు ప్రతి ఒక్కరు కూడా బచ్చం ముందు బచ్చం కావాలి. ఇంటింటికి బచ్చం కావాలి. ఆ బచ్చాలు ప్రతి ఒక్క ఇంటి కుటుంబాలకి ఒక్కొక్క 10,000 5,000 రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా పిల్లం పిల్లలతో ఆపీగా మేము ఇంట్లో పడి మేము ఆపీగా తినడానికి ఆపీగా ఉండడానికి ఏం లేదు. ఇప్పుడు తినాలనుకుంటే తినగలం. ఇప్పుడు కష్టపడకపోతే మాకు కాలం వెళ్ళదు. ఇంటిద్దరులు అప్పట్లేదు. అవతల ఎంపైర్ మన కరెంటు బిల్లులు అప్పట్లేదు. ఇవతల కేబుల్ బిల్లులు అప్పట్లేదు. యువత మళ్ళీ అవులో పైలెట్స్లో ఓడుకున్న వాళ్ళు పైలెట్స్లో ఇంటి మీద వచ్చి కూర్చుని పోతాండ్రు. వాళ్ళు ఇత్తవా చెత్తవని వాళ్ళు కూర్చుంటాండ్రు. ఇటు వెళ్ళాలనేది మాకు ఎటు తోయక ఆ టెల్లక ఈ టెల్లక మధ్యలో అలాగా సిమ్మిడి చేస్తాం. ఇక్కడ మా ఇంటి పనులకు వెళ్తే ఇంటి పనులకు రానివ్వట్లేదండి. గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చిందండి. ఇంటి అద్దె కడతామో మా తిండి తింతామండి. ఆకలితో చచ్చిపోతున్నాం. మరి అద్దె కడతామో మా తిండి తింతామండి. గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చింది మాకు. 7 సరిపోద్దండి. 10 కేజీలు బియ్యం 7 సరిపోతుందండి మాకు. మా ఇంట్లోనే కష్టం. అదే ఇంట్లో కాయగూరలే మరి తెచ్చుకోవాలి కానీ నూనె ఉప్పు వర తెచ్చుకోవాలి. మాకు బియ్యం ఇచ్చి సరిపోతాయండి గవర్నమెంట్. మరి ఇంట్లో కష్టాలు సుఖాలు చూసుకోవాలి. మరి అన్ని 1000 రూపాయలు ఎక్కడ సరిపోతాయండి. ఇంటి అద్దె కడతాం. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంటి అది కట్టపోతే ఇంటికి వెళ్ళాలి. మరి అదే మా గవర్నమెంట్ మాకు ఏం సాయం చేస్తుందో. మరి ఇలా లాక్డౌన్ చేసి మా పనులకు వెళ్ళిపోతే వాళ్ళు ఏడ్చేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా భయం వేసేస్తుంది. అక్కడ ఏదైనా అంటుకుంటుంటే అదే భయం. చిన్న చిన్న దెబ్బలు తగిలి వెళ్ళక భయం వేసేస్తుంది మాకు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజల ఇబ్బందులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.